యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని మహాకుంభ సంప్రోక్షణ పూజలు ప్రారంభమయ్యి ఇప్పుడే బాలాయంలోకి సీఎం కేసీఆర్ దంపతులు చేరుకున్నారు. అక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. 11:55 స్వామివారిని బాలాలయం నుంచి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడైతే వెలిసారో అక్కడ ప్రతిష్ఠించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. స్వామివారికి మొదటి పూజ అంటే పునర్నిర్మాణం తర్వాత మొదటి పూజ చేసేది సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరుగుతుంది. ఆ తర్వాత సామాన్య భక్తులు 3 గంటల తర్వాత ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇప్పటికే స్వామివారి దర్శనానికి అన్ని ఏర్పాట్లను చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా భక్తులకు అదేవిధంగా వచ్చే విఐపీలకు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇప్పుడు ఆలయం 21వ తేదీ నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. 8 రోజుల పాటు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేక పూజలకు సంబంధించి ఎంతోమంది భక్తులు ఇక్కడ వచ్చి ఉండడానికి, సేద తీరడానికి, అదేవిధంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం గోదావరి జలాలకు సంబంధించి ఇక్కడ చెప్పుకోవాలి. గోదావరి జలాలు స్వామివారి దర్శనానికి సంబంధించి కింద కోనేరు ఉంటుంది. ఈ కోనేరు దగ్గర గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బసవాపురం ప్రాజెక్టు నుంచి స్వామివారి దగ్గరికి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. స్వామివారి పూజ రోజు ఏదైతే మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందో ఆ రోజు స్వామివారి కాళ్ళను కడగడానికి గోదావరి నీళ్లను తెచ్చిపెడతాను అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ చెప్పారు. అదే మాటను నిలుపుకునేడానికి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు. 19వ తేదీన మల్లన్న సాగర్ నుంచి యాదాద్రికి మంత్రి అదీష్ రావు గోదావరి జలాలను విడుదల చేశారు. అక్కడి నుంచి 20వ తేదీకి యాదగిరిగుట్ట మండలం జలంపల్లి వద్దకు గోదావరి జలాలు చేరుకున్నాయి. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన సునీత మహేందర్ రెడ్డి ఇక్కడికి యాదాద్రి టెంపుల్ దగ్గర ఏదైతే ఇక్కడ ఉండదో అక్కడికి నీళ్లను విడుదల చేశారు. ఇప్పుడు ప్రస్తుతము గోదావరి జలాలు ఇక్కడికి వచ్చాయి. ఇక్కడి నుంచి గోదావరమ్మ పూజలు చేసి ఆ జలాలను స్వామివారి అభిషేకానికి అదేవిధంగా ప్రత్యేక పూజలకు వాడుతున్నారు. ఈరోజు గోదావరి జలాలకు సంబంధించి మాత్రం ప్రత్యేకంగా కూడా అంటే ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద మాటను నిలుపుకున్నామని చెప్పేసి ఇప్పటికే నాయకులు చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఈ పూజలకు సంబంధించి ప్రస్తుతము ప్రధాన బాలాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత ప్రత్యేక పూజలు ఉంటాయి. ఈ ప్రత్యేక పూజలకు సంబంధించి కూడా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క దగ్గర పూజలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లను చేశారు. అక్కడ స్వామివారికి సంబంధించి మొదట సీఎం కేసీఆర్ దంపతులు ఉద్ఘాటన పూజల్లో స్వయంగా పాల్గొంటారు. దివ్య విమాన గోపురానికి సంబంధించి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఎవరైతే మంత్రులు వచ్చారో ప్రత్యేక ఆహ్వానితులు కావాలని కొంతమందిని పిలిచారు. ఆ మంత్రులకు సంబంధించి ఒక్కో మంత్రికి ఒక్కో గోపురానికి సంప్రోక్షణ పూజలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు ఆ మంత్రులు కూడా అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ అనంతరం భక్తులకు స్వామివారు దర్శనం చేసుకోనున్నారు. 26వ తేదీ ఏప్రిల్ 2016లో ఈ ఆలయానికి సంబంధించి బాలాలయంలో పూజలు ప్రారంభమైనాయి. కొత్త ఆలయానికి సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు స్వామి చిన్నజీయర్ స్వామి. ఆ రోజు నుంచి ఈరోజు వరకు దాదాపు 6 సంవత్సరాల పీరియడ్లో 90% పనులను పూర్తి చేశారు. ఇంకా 10% వరకు ఉన్నది. కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా గర్భగుడిలో దర్శనం ఇచ్చే విధంగా ఆ పనులను త్వరితగతిన చేసే విధంగా సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. చుట్టుపక్కల ఆలయానికి సంబంధించి పనులను, ఈ టెంపుల్ అభివృద్ధి పనులను చేశారు. రివ్యూ కూడా నిర్వహించారు. రివ్యూ నిర్వహించిన తర్వాత ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ఫస్ట్ ప్రధాన ఆలయాన్ని ప్రారంభం ఈరోజు జరుగుతుంది. చుట్టూ ఆలయం యాదాద్రి టెంపుల్ ఎక్కడైతుందో టెంపుల్ చుట్టూ దాదాపు ఒక 30 కిలోమీటర్ల వరకు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన చరిత్ర, ప్రహ్లాదునికి సంబంధించిన చరిత్ర, వివిధ దేవుళ్ళు దేవాలయాలకు సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా వచ్చే భక్తులకు అర్థమయ్యే విధంగా ప్రతి చోట డిస్ప్లే చేయడంతో పాటు అక్కడ ఆనవాళ్లను, ఆ చరిత్రకు సంబంధించిన రూపురేఖలను మొత్తం కూడా తీర్చిదిద్దారనే చెప్పుకోవచ్చు. ఈ ఆలయం 6 సంవత్సరాల పాటు కఠోర దీక్షతో చేసిన ఆలయం ఈరోజు పునర్ప్రారంభం కావడంతో అటు భక్తులు కావచ్చు, అదేవిధంగా అందరూ కూడా చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. ఈ 8 రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాలకు సంబంధించి కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. టెంపుల్ ఆవరణంలో ఈరోజు ఎవరిని కూడా సామాన్య భక్తులను ఎలో చేయడం లేదు. దాదాపు చుట్టూ ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఉందో, రీజనల్ రింగ్ రోడ్డుకు లోపలికి సామాన్య భక్తులను ఎలో చేయడం లేదు. ఎవరికైతే పోలీసులకు లిస్ట్ ఇచ్చారో, ముఖ్యమైన విఐపీలు ఉన్నారో, వాళ్ళని మాత్రమే స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు. మిగతా వాళ్ళు 3 గంటల తర్వాత వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ఆలయ పునర్నిర్మాణం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ తీసుకున్నట్లే కనిపిస్తుంది. దాంతోపాటే ఈ ఆలయ ప్రతిష్టాత్మకకి సంబంధించి కూడా అందుకనే అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్కు విఐపీలు ఈరోజు తాకిడి ఎక్కువ కావడంతో కేవలం ఇక్కడ విఐపీలు మాత్రమే ఈరోజు మధ్యాహ్నం వరకు కనిపిస్తారు. దాంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా 3000 మంది పోలీసులను
ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రొడక్షన్ గా ఎప్పటికప్పుడు సిపి మహేష్ భగవత్ ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు విఐపిలను బయటికి పంపిస్తున్నారు ఎవరికీ కూడా లోపలికి వెళ్ళలేదు మీడియాకి కూడా వెళ్ళలేదు వాళ్ళందరికీ ఆ లోపలికి ఎవరికైతే లిస్ట్ ఉన్నదో ఆ లిస్ట్ ప్రకారం మాత్రమే పంపిస్తున్నారు మొత్తానికి మాత్రం ఇక్కడ ఆలయానికి సంబంధించి మహాకుంభ సంప్రోక్షణ యాగం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మధ్యాహ్నం కింద లంచ్ ఉంటుంది అదేవిధంగా 75 ఎకరాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి పూజలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత సామాన్య భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు వచ్చే భక్తులు ఎండాకాలం కావడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా చలువ పందిళ్ళు అదేవిధంగా పైన కూల్గా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లను చేశారు ఇంకా వచ్చే భక్తులకు కొంత షెల్టర్లు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది అవి కూడా చేసే పనులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు మొత్తానికి యాదాద్రి టెంపుల్ రూపురేఖలు మొత్తం కూడా మారిపోయాయని చెప్పుకోవచ్చు 6 సంవత్సరాల క్రితం గతంలో ఉన్న టెంపుల్ వేరు ఇప్పుడున్న ఆలయం వేరు అప్పుడు అరెకరంలో ఆలయం ఉండేది కానీ ఇప్పుడు 2.5 ఎకరాల్లో పైన అద్భుతమైన ఆలయము ప్రతి భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కనిపిస్తుంది అదేవిధంగా ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయాల్లో ఒకటిగా ఈ యాదాద్రి ఆలయం విరజిమ్ముతుంది అని చెప్పేసి అప్పుడు వచ్చిన తపస్సులు కావచ్చు అదేవిధంగా చిన్నజయ్యర్ స్వామి చాలామంది చెప్పుకొచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఈ ఆలయ ఆవరణ మొత్తం కూడా అట్లే కనిపిస్తున్నది ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఎక్కడ అన్నీ మర్చిపోయి వాళ్ళకున్న బాధలు కావచ్చు అన్నీ మర్చిపోయి స్వామివారి ధ్యానంలోనే ఉండే విధంగా అన్ని ఏర్పాట్లను చేశారు ఎక్కడ మనం ఏది కదిపినా స్వామివారి చరిత్ర ప్రహ్లాదుడి చరిత్ర లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర అదేవిధంగా కింద ఉన్న ఆంజనేయ స్వామి ఇంకా శివుడి ఆలయాలు అన్ని ఆలయాలకు సంబంధించిన చరిత్రలు ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటాయి పూర్తిగా ఒక భక్తిభావంతో భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అయితే 26 ఏప్రిల్ 2016 చిన్నజయ్యర్ స్వామి బాలాలయంలో స్వామివారిని ప్రతిష్ఠించినప్పుడు అక్కడ విగ్రహానికి జీవం పోసినప్పుడు మళ్ళీ ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయంలో కూడా చిన్నజయ్యర్ స్వామి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు మొన్న రీసెంట్గా సీఎం వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పుకొచ్చారు ఇప్పుడు చిన్నజయ్యర్ స్వామి లేకుండా మిగతా మంత్రులు కావచ్చు సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది మొత్తానికి మాత్రం యాదాద్రి టెంపుల్ అద్భుతంగా ఆవిష్కరణ కాబోతుందనే చెప్పుకోవచ్చు అపర్ణ రైట్ థ్యాంక్ యూ శేఖర్.